ఇవాళ ఇక్కడ నేను వచ్చానంటే ఆ ఆఫ్ కోర్స్ ఆ రోజు కిరణ్ని కలిసాక తన కోసం నేను ఏమైనా చేస్తా అతను ఆనెస్టీ అతను అతను డ్రైవ్ అన్ని చూసాక డెఫినెట్లీ ఐ వాంట్ టు బీ విత్ హిమ్ అని అనిపించింది బట్ కార్ ట్రైలర్ చూసాక కిరణ్ నాకు ఫోన్ చేసి అన్న అలా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తామని అడిగిన వెంటనే నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఇలాంటి సినిమా ఇలాంటి ప్రీ రిలీజ్ ఇలాంటి ట్రైలర్ ఉన్న సినిమాకి నన్ను ఇన్వైట్ చేస్తున్నారంటే ఐ ఫెల్ట్ సో సో హ్యాపీ లైక్ కంగ్రాచులేట్ ది ఎంటైర్ టీమ్ ఫర్ దట్ కిరణ్ గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడాలి అంటే నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎంతో ఒక సపోర్ట్తో ఎంతో ప్రొటెక్షన్తో ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో వచ్చాను ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడు నేను ఓన్లీ వినగలుగుతాను బట్ ఆ కష్టం ఏంటో నాకు ఈ లైఫ్లో నాకు ఎప్పటికి తెలియదు సో నేను ఆ స్టోరీస్ వింటూ ఇన్స్పైర్ అవుతూ ఉంటాను అండ్ నేను ఆనెస్ట్గా చెప్తున్నా కిరణ్ జర్నీకి నేను నంబర్ వన్ ఫ్యాన్ నేనే కాదు ఇలాంటి జర్నీస్ ఇలాంటి స్టోరీస్ వల్ల ఎంతో మంది ఇండస్ట్రీకి ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా రావాలంటే ఇలాంటి స్టోరీస్ ఎంతో హోప్ ఇస్తుంది కిరణ్ యు ఆర్ సో ఇన్స్పైరింగ్ ఐ కాంట్ టెల్ యు నువ్వు ఎందుకు నువ్వు అసలు భయపడాల్సింది అవసరమే లేదు నాకు ఇవాళ ఈ ఫంక్షన్కి వచ్చేటప్పుడు ఒక ఫ్రెండ్కి చెప్పాను ఇలా ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్తున్నానని ఓ కిరణ్ అభవరం సినిమా నా కా అని అలా రికగ్నైజ్ చేస్తున్నాను నేను కిరణ్ సినిమా టైటిల్ కాదు నువ్వు యాజ్ అ హీరో నువ్వు హీరో తర్వాత ఆ టైటిల్ని రికగ్నైజ్ చేస్తున్నాను దట్ ఈస్ ద సైన్ దట్ యు హావ్ రైట్ నీ ఇంటర్వ్యూస్ కూడా చూశాను అఫ్ కోర్స్ స్టార్టింగ్లో చాలా ఇబ్బంది అయిన క్వశ్చన్స్ ఒక రకమైన ర్యాగింగ్ అనొచ్చు నువ్వు ఎంతో మెచ్యూర్గా ఆ క్వశ్చన్స్ డీల్ చేసి ఎంతో ఆనెస్టీతో ఒక నీలో ఎంతో శక్తి ఉంది కిరణ్ నువ్వు అసలు భయపడాల్సిన అవసరం లేదు అంత సింపుల్గా చెప్తాను ట్రోల్ చేసే వాళ్ళు ట్రోల్ చేస్తారు వాళ్ళ చేతిలో ఒకటే ఉంది ఓన్లీ ఒక కీబోర్డు ఏదో ఫోన్ ప్యాడ్ ఉంది అంతే అంతకంటే ఇక్కడ బ్రెయిన్లో ఏమీ లేదు సో వారి గురించి భయపడాల్సిన అవసరం లేదు నువ్వు ఆ స్థాయిని దాటేశావు యు ఆర్ ఆన్ అ పాత్ ఆఫ్ యువర్ ఓన్ ప్రతి సినిమాకి నువ్వే నువ్వు సొంతంగా ఒక మెట్టు ముందుకేసి సక్సెస్ చూపిస్తుంటూ వస్తూ ఉన్నావు అండ్ అఫ్కోర్స్ నువ్వు అన్నట్టు హైస్ అండ్ లోస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ అది అవి లేకుండా హెల్తీగా ఉండదు ఈ జర్నీ సో యువర్ జర్నీ ఇస్ అమేజింగ్ అండ్ మీ అమ్మ గురించి చెప్పినప్పుడు నాకు ఎంతో కంట్లో నీరు వచ్చేసింది సచ్ అన్ ఎమోషనల్ జర్నీ అండ్ ఐ బిలీవ్ దట్ ప్రతి సక్సెస్ఫుల్ మ్యాన్ అండ్ పాల ఒక లేడీ పవర్ అయితే ఉంటుంది చాలా ఎమోషనల్గా అనిపించింది అందరూ తన్ని థ్యాంక్ చేసేటప్పుడు దట్ షీ హర్డ్ ద స్టోరీ అండ్ షీ ఓకే ద స్టోరీ